కూరగాయలు ఎలా తినాలి, ఉడకబెట్టి తినాలా లేక ఉడికించకుండానా, నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రోజూ తీసుకునే ఆహారంలో పచ్చి కూరగాయలు చాలా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కూరగాయల నుండి శరీరానికి విటమిన్లు, ఐరన్, అవసరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాదు, శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ కూడా తొలగిపోతాయి. కానీ కూరగాయలకు సంబంధించి తరచుగా తలెత్తే ప్రశ్న ఏమిటంటే, వాటిని ఏ విధంగా తింటే ప్రయోజనకరంగా ఉంటుంది అందరిలో మెదిలే ప్రశ్న. కూరగాయలు పచ్చిగా తినలేము, ఎందుకంటే అవి ఉడికించిన తర్వాత మాత్రమే మెత్తగా రుచిగా ఉంటాయి. దాని సెల్యులర్ నిర్మాణం విచ్ఛిన్నమవుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో సహాయపడుతుంది. వంట చేయటం వల్ల శరీరానికి ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది, కూరగాయల గురించి వాటిని ఎలా తినాలని తరచుగా అడుగుతూ ఉంటారు. అంటే ఉడకపెట్టి తినాలా లేక ఉడికించకుండానా, వాటిని ఆవిరి మీద ఉడికించి తినాలా లేదా కేవలం సాట్ చేసి తినాలా. ఈ రోజు మనం దాన్ని ఎలా ఉడికించాలో తెలుసుకుందాం. విటమిన్ సి వంటి మూలకాలను నాశనం చేస్తాయని చాలా మంది అంటుంటారు. ఇది కూడా పూర్తిగా సరైందే. కొన్ని కూరగాయలను పచ్చిగాను మరికొన్నిటిని ఉడికించి తినాలి. పచ్చి కూరగాయలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉడికించిన కూరగాయలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. రెండు రకాల కూరగాయలు తినడం శరీరానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అవి కూరగాయల రకాన్ని బట్టి ఉంటాయి. పచ్చి కూరగాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఫైబర్ కూరగాయల్లో లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. దీంతో పొట్ట త్వరగా నిండటంతో పాటు ఆకలిని ఎక్కువసేపు అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గుతుంది, ఊబకాయం పెరగదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.